వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ ఛానల్. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు 2 సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తొలుత చీపురు పట్టుకుని వీధులు శుభ్రం చేశారు. అనంతరం ఓ మొక్కను నాటారు. ఈ సమయంలోనూ ఆయన పారిశుద్ధ్య కార్మికులతోనూ భేటీ అయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. 2 సంచలన నిర్ణయాలను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. వీటిలో ఒకటి, అక్టోబర్ 2 నుంచి చెత్తపై విధిస్తున్న పన్నును రద్దు చేస్తున్నట్టు తెలిపారు. చెత్తపై పన్నును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా వసూలు చేయబోమన్నారు. గృహ, వాణిజ్య, వ్యాపార సముదాయాలకు కూడా చెత్త పన్ను ఇకపై ఉండబోదన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అందరినీ పీకుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు నిప్పులు జరిగారు. ఇక 2 ఆంధ్ర జాతీయ కళాశాలలకు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరును పెట్టనున్నట్టు చంద్రబాబు తెలిపారు. కొందరు స్వార్థపరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమ ప్రభుత్వం దాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకుంటుందన్నారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు మీద వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వివరించారు. కాగా ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 2014 అక్టోబర్ 2 స్వచ్ఛ భారత్ కు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారన్న చంద్రబాబు దీనికి గాను స్వయంగా తను థ్యాంక్స్ చెప్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా మోడీ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ లో స్వచ్ఛ భారత్ పై ఉపసంఘానికి తాను చైర్మన్ గా ఉన్నానని గుర్తు చేశారు. కాగా మోడీ స్ఫూర్తితో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా అందరూ పయనించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు 2 సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తొలుత చీపురు పట్టుకుని వీధులు శుభ్రం చేశారు. అనంతరం ఓ మొక్కను నాటారు. ఈ సమయంలోనూ ఆయన పారిశుద్ధ్య కార్మికులతోనూ భేటీ అయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. 2 సంచలన నిర్ణయాలను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. వీటిలో ఒకటి, అక్టోబర్ 2 నుంచి చెత్తపై విధిస్తున్న పన్నును రద్దు చేస్తున్నట్టు తెలిపారు. చెత్తపై పన్నును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా వసూలు చేయబోమన్నారు. గృహ, వాణిజ్య, వ్యాపార సముదాయాలకు కూడా చెత్త పన్ను ఇకపై ఉండబోదన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అందరినీ పీకుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు నిప్పులు జరిగారు. ఇక 2 ఆంధ్ర జాతీయ కళాశాలలకు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరును పెట్టనున్నట్టు చంద్రబాబు తెలిపారు. కొందరు స్వార్థపరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమ ప్రభుత్వం దాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకుంటుందన్నారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు మీద వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వివరించారు. కాగా ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 2014 అక్టోబర్ 2 స్వచ్ఛ భారత్ కు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారన్న చంద్రబాబు దీనికి గాను స్వయంగా తను థ్యాంక్స్ చెప్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా మోడీ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ లో స్వచ్ఛ భారత్ పై ఉపసంఘానికి తాను చైర్మన్ గా ఉన్నానని గుర్తు చేశారు. కాగా మోడీ స్ఫూర్తితో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా అందరూ పయనించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని పిలుపునిచ్చారు.